శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 2.4 లక్షల రూపాయల సొత్తుతో పాటు 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 5 గురు వ్యక్తులు ముఠా సభ్యులుగా ఏర్పడి అంతర్జాలంలో యాప్స్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 5 గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఇప్పుడు లైట్ అవ్వలేదు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు లైట్ అవ్వలేదు కంపెనీ వాళ్ళు. చోరీ అయిపోయింది. ఛేదించడం వరకు ఫర్దర్ అరెస్టులు నిన్న చేయడం జరిగింది. దానిలో మీకు కనబడుతున్నటువంటి 5 మంది ఆ గ్యాంగ్లో మెంబర్స్. వీళ్ళ వద్ద నుంచి 2,40,000 క్యాష్ అండ్ 6 సెల్ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి కొత్తగా నెట్లో దొరికినటువంటి యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కొత్తగా డెవలప్ అయినాయి. దాన్ని ఉపయోగించుకొని ఇంకా వీళ్ళు వేరే నెట్వర్క్తో లింక్ లేదు. ఇంతకుముందు వరకు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఇక్కడ లోకల్ ఆర్గనైజర్ ఉంటాడు, ఈ బెటర్ ఎవరైతే బెట్టింగ్ వేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ బుకీ ఉంటాడు, అక్కడ నుంచి ముంబైలో మెయిన్ బుకీస్ ఉంటారు, వాళ్ళకి ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడినటువంటి ఈ మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, మిస్టర్ దుర్గారావు అండ్ లాస్ట్ టైం కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మురళి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాప్ ఉపయోగించుకుని దానిలో యాప్లో ఎప్పటికప్పుడు మ్యాచ్ యొక్క విన్నింగ్ రేటింగ్స్, లేకపోతే ఏ బాల్కి ఎంత కొట్టొచ్చని చెప్పి ప్రాబిలిటీ, లేకపోతే పవర్ ప్లేలో ఎన్ని వస్తాయని చెప్పేసి రన్స్, లేకపోతే ఎవరు బౌలింగ్లో ఎన్ని వికెట్స్ వస్తాయని చెప్పేసి ఆ ప్రాబిలిటీ ఎప్పటికప్పుడు ఆ యాప్లో అప్డేట్ అయిపోతుంటుంది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ స్టాటిస్టిక్స్ అని చూసుకుని, ప్రాబిలిటీ చూసుకొని అది ఆ రేటింగ్స్ బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి చెప్తారు, ఇది రేటింగ్ ఉంది బాబు, నువ్వు దీని మీద కాసుకుంటే నీకు వస్తాయని చెప్పేసి. సో వాడు వచ్చి దానికి 1,000 రూపాయలు కాస్తే దానికి చెప్తాడు, కాసేటప్పుడే ఈ క్యాండిడేట్ చెప్తాడు, ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో నాకు దీని మీద కాస్తున్నాను, నాకు 5 టైమ్స్ అని చెప్తాడు. సో ఆ డబ్బులన్నీ కూడా ఈ లోకల్గా ఉన్న ఆర్గనైజేస్తే పేమెంట్ ఇస్తారు. ఇంకా నథింగ్ టు డూ విత్ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ ముంబై గ్యాంగ్స్. సో ఇప్పుడంతా బెట్టింగ్ డీసెంట్రలైజ్ అయిపోయింది. సో రాజ్యంలో మనం మెయిన్ గ్యాంగ్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది ఇవాళ జరిగిన అరెస్టులతోటి. ఇంకా నిఘా అట్లే కంటిన్యూ అవుతుంది. బెట్టింగ్కి ఎవరు పాల్పడినా ఎంతటి వాడైనా కానీ చట్టం ముందు నిలబడటం జరుగుతుంది, ఉపేక్షించే పని లేదు. పబ్లిక్ కూడా మనకి ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా కుటుంబాలు అండ్ ఆల్సో యూత్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలై కొంతమంది తీర్చలేక ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. చాలా కుటుంబాలు వీధి పాలు అవుతూ ఉన్నాయి.